స్పాండిలైటిస్ అనేది వెన్నుముకకు సంబంధించి క్షీణ దశకు వాడే సాధారణ పదం. స్పాండి అంటే అర్థం వెన్నుముక, లోసిస్ అంటే సమస్య అని అర్థం. స్పాండిలోసిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. ఇది ప్రతి వెన్నుపూస నడుము హైట్స్ పెంచడం లేదా తగ్గించడానికి సంబంధించిన వెన్నుపూసల క్షీణ దశకు తెచ్చే రోగం. స్పాండిలైటిస్ కు ప్రధాన కారణాలేంటి? నడుము నొప్పికి సర్జరీ ఒక్కటే పరిష్కారమా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలను హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ ఇనామ్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు మాకు కాల్ చేయవలసిన నెంబర్ 0402331044, అలాగే 0402331016. నమస్తే అండి. నమస్తే. నవడేస్ చాలా మంది ఏజ్ రిలేటెడ్ కాకపోయినప్పటికీ చాలా మంది ఫేస్ చేస్తున్న జనరల్ ఇష్యూస్ లో స్పాండిలైటిస్ అనేది కూడా ఒక సమస్యగా మనం చూస్తున్నాం. అసలు రీజన్ ఏంటి, ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, డీటెయిల్స్? ఈ స్పాండిలోసిస్ అంటే చూడండి, ఇది యాజ్ యూ సెడ్ మనకు స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కి స్పాండిలోసిస్ అన్నట్లు చెప్తాము. అండ్ ఎవరికి ఎక్కువగా రావడం జరుగుతుంది అండ్ వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ బిహైండ్ ఇట్ అంటే మనకు ఏజ్ రిలేటెడ్ డిసీజ్ అన్నమాట. ఇది ఎప్పుడు మన ఏజ్ అనేది 60 దాటడం జరుగుతుంది ఆ టైంలో ఆల్మోస్ట్ 80% పాపులేషన్ కి ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఎందుకు ఏజ్ దాటనప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే 60 తర్వాత మన బాడీ నుంచి కాల్షియం అనేది కొంచెం డ్రైన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దాని మూలంగా అక్కడ ఉన్న ఎముకలు, అక్కడ ఉన్న వర్టిబ్రాస్ అంటాం దానికి, ఆల్మోస్ట్ 33 వర్టిబ్రాస్ ఉంటాయి, ఎముకలు అక్కడ ఉంటాయి అన్నమాట. సో ఈ 33 ఎముకలు అనేది మనకు కొంచెం మెల్లమెల్లగా అరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. డీజనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ. సో ముఖ్యంగా ఏ ఏరియాలో జరుగుతుంది అంటే మనకు మెడ భాగం, దానికి మనం సర్వైకల్ రీజన్ అన్నట్లు చెప్తాము, అండ్ లుంబార్ భాగం. లుంబార్ అంటే మనకు నడుము భాగం. సో ఈ రెండు ఏరియాస్ మీద కొంచెం ఎక్కువ ఒత్తిడి పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎముకలు అరగడం అనేది మొదలవ్వడం జరుగుతుంది. సో ఈ ఎముకలు అరగడం వల్ల ఒత్తిడి అనేది ఎక్కువగా ఆ డిస్క్ల మీద ఒత్తిడి పడడం జరిగి ఆ డిస్క్లు అనేది ఉబ్బడం జరుగుతుంది అన్నమాట. సో స్పాండిలోసిస్కి నార్మల్ భాషలో డిస్క్ ప్రాబ్లం అన్నట్లు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము ఈ ప్రాబ్లం వల్లని అన్నమాట. అండ్ ఆ డిస్క్ ఉబ్బి అక్కడి నుంచి బయటికి వస్తున్న నరాలు అవి ప్రెస్ చేస్తుంది అన్నమాట దానికి. సో ఆ ప్రెస్ చేయడం వల్ల మనకు లక్షణాలు అనేటివి కొన్ని బయటపడతాయి. అండ్ ఇది ఒక రీజన్. అండ్ సెకండరీ ఏంటంటే మనకు రాంగ్ పోస్చర్ అన్నమాట. రాంగ్ పోస్చర్ అంటే మనం కూర్చుంటున్నప్పుడు స్ట్రైట్గా కూర్చోవలసిన అవసరం ఉంటుంది, కానీ కాన్స్టాంట్గా కూర్చొని పనిచేసే జాబ్స్ ఉంటాయి. డెస్క్ జాబ్ చేసే వాళ్ళు కాన్స్టాంట్గా వాళ్ళు కరెక్ట్ పొజిషన్లో కూర్చోలేకపోతారన్నమాట. దాని మూలంగా కూడా మనకు ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది ఏర్పడడం జరుగుతుంది. అండ్ అక్కడ ఆస్టియోఫైట్స్ అనేటివి రావడం జరుగుతాయి. ఆస్టియోఫైట్స్ అంటే మనకు స్కిన్ మీద ఎలా పింపుల్స్ ఎలా వస్తాయో సేమ్ అలాంటిదే మనకు బోన్స్ మీద ఎముకలు అనేటివి పెరుగుతాయి అన్నమాట. సో ఈ ఎక్కువ పెరిగిన ఎముకలకి మనం ఆస్టియోఫైట్స్ అంటాము. సో ఈ ఆస్టియోఫైట్స్ వల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్ అనేటివి అండ్ నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకా ఫర్దర్గా మనం మూవ్ అయ్యి ఇంకా ఏమేం రీజన్స్ ఉంటాయి అన్నట్లు చూసుకుంటే, ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగి ఉంటే హైపర్ ఫ్రిక్షన్ అండ్ హైపర్ ఎక్స్టెన్షన్ అంటాం. అంటే వెనుక నుంచి వచ్చి ఎవరైనా డీ కొట్టారనుకోండి, ఆ టైంలో మనకేమవుతుంది, ఈ మెడ భాగం అనేది పూర్తిగా వెనుకకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దానివల్ల హైపర్ ఎక్స్టెన్షన్ ఫ్లెక్షన్ వల్ల కూడా ఈ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా పండుకుంటున్నప్పుడు పెద్ద పెద్ద మెత్తలు వాడే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది అన్నమాట. సో స్టార్టింగ్ మనకు ఏం అనిపించదు, కానీ కాన్స్టాంట్గా అదే పొజిషన్లో మనం పండుకుంటే మనకు ఈ స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేటివి రావడం జరుగుతుంది అన్నమాట. రైట్. మీతో మాట్లాడేందుకు ఒంగోలు నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. శేషగిరిరావు గారు మాట్లాడండి, డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు మనతో పాటు. హలో, చెప్పండి. ఉందండి, ఒంగోలులో కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉంది, మీ టౌన్ లో కూడా ఉంది. ఒకవేళ మీకు ఉంది ప్రాబ్లం అంటే స్పాండిలోసిస్ అక్కడ వెళ్ళి మీరు చూపించుకోవచ్చు. రైట్.
స్పాండిలైసిస్ అనగానే పర్టికులర్ గా ఒకే తరహా పెయిన్ కానివ్వండి, ఒకే రకమైన సింప్టమ్స్ కానివ్వండి, అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. సో టైప్స్ ఆఫ్ స్పాండిలోసిస్ గురించి చెప్పండి. సో టైప్స్ ఆఫ్ స్పాండిలోసిస్ కాదు, కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ సింప్టమ్స్ అన్నమాట. ఇందులో ఏంటంటే మనకు డిపెండ్ అవుతుంది మన నరం ఎంత కంప్రెస్ అయింది, అండ్ డైరెక్ట్ స్పైనల్ కార్డ్ కంప్రెస్ అయిందా లేదంటే నర్వ్ రూట్స్ కంప్రెస్ అయింది. నర్వ్ రూట్స్ అండ్ స్పైనల్ కార్డ్ ఇన్ ద సెన్స్ మనకు బ్రెయిన్ నుంచి డైరెక్ట్ ఒక పెద్ద నరం అనేది బయటికి వస్తుంది, దానికి స్పైనల్ కార్డ్ అంటాము. ఆ స్పైనల్ కార్డ్ నుంచి మళ్ళీ బ్రాంచెస్ డివైడ్ అవుతాయి అన్నమాట. సో ఆ బ్రాంచెస్ మనకు ఒకవేళ ఇక్కడ నుంచి బయటికి వస్తున్నాయి అంటే మనకు చేతులకి సప్లై చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే మనకు నడుము దగ్గర అంటే కాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది ఆ బ్రాంచెస్. సో ఒకవేళ ఆ నర్వ్ రూట్స్ ఆ బ్రాంచెస్ మనకు దెబ్బతిన్నాయి లేదంటే ఆ బ్రాంచెస్ మనకు కంప్రెస్ అయినాయి అనుకోండి, ఆ టైంలో లక్షణాలు మనకు చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ మాత్రమే ఉంటాయి అన్నమాట, వేరే లక్షణాలు ఉండదు. ఒకవేళ ఇది చాలా రియర్ జరుగుతుంది, కానీ ఇలా కూడా జరుగుతుంది, ఒకవేళ డైరెక్ట్ మనకు కంప్రెషన్ అనేది స్పైనల్ కార్డ్ మీద ఉందనుకోండి, ఆ టైంలో ప్రాబ్లం అనేది చాలా క్రిటికల్ అండ్ సివియర్ అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది అండ్ డైరెక్ట్ కంప్రెషన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ టైంలో మంచి కరెక్ట్గా నడవలేకపోతారన్నమాట. ఒక మనిషి తాగి నడుస్తే ఎలా నడుస్తారు, అసలు ఆ పొజిషన్లో మనిషి నడవాల్సిన అవసరం అనేది ఉంటుంది, అండ్ పారాలసిస్ అయ్యే అవకాశం కూడా చాలా మందికి ఉంటుంది అన్నమాట. సో ఈ డిఫరెంట్ అన్నమాట, ఇది నర్వ్ రూట్ కంప్రెషన్ అండ్ డైరెక్ట్ కంప్రెషన్. సో ఇలా మనం డివైడ్ అనేది చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి కంప్రెషన్స్ వచ్చాయంటే అందరికీ ఒకేలాగా సింప్టమ్స్ ఉండాలి అన్నట్లు కూడా ఏం లేదు. చాలా మంది పేషెంట్స్ను మనం ఏం చూస్తాము, కొంచెం ప్రాబ్లం ఉంటుంది కానీ లక్షణాలు చాలా ఉంటాయి. కొంతమందికి కంప్రెషన్స్ ఎక్కువగా ఉంటాయి కానీ లక్షణాలు అంతగా కనబడదు. రైట్, మరో కాల్ రెడీగా ఉన్నారు కాకినాడ నుంచి. రజిత గారు మాట్లాడండి, డాక్టర్ ఇనాం గారు ఉన్నారు మనతో పాటు. హలో, హలో, చెప్పండి అమ్మా. రజిత గారు, హలో, చెప్పండి అమ్మా, వింటున్నాము. అదే నాకు ఇక్కడ మక్క దగ్గర నొప్పి వస్తుందండి. ఓకే, ఎప్పటి నుంచి రోజుల నుంచి మీ సమస్య ఏంటో నేరుగా చెప్పేయండి, టీవీ చూడకండి. మీరు డాక్టర్ గారు వింటున్నారు, మీ ప్రాబ్లం ఏంటో నేరుగా ఒక క్వశ్చన్ లో చెప్పేయండి. నడుము భాగంలో నొప్పి ఉందా లేదంటే మెడ భాగంలో నొప్పి ఉందమ్మా మీకు? నడుము దగ్గర. ఓకే ఓకే, రైట్ అమ్మా, చెప్తాను. ఇప్పుడు చూడండి, ప్రాబ్లమ్ నడుము దగ్గర ఉంది అన్నట్లు చెప్తున్నారు నొప్పి. అండ్ ఇందులో మెయిన్ ఏంటంటే మనకు ప్రతి నడుము నొప్పి స్పాండిలోసిసా అనేది కూడా ఉండదు. సో ఒకవేళ మీ నడుము నొప్పి అనేది డ్యూరింగ్ ద పీరియడ్స్ వస్తున్నాయి అంటే దట్ ఈస్ డిఫరెంట్. అండ్ కొంతమందికి ఎగ్జర్షన్ వల్ల కూడా ఈ నడుము నొప్పి రావడం జరుగుతుంది, కానీ వారం రెండు వారాల్లో అది ఆటోమేటిక్గా తక్కువైపోవడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ వారం రెండు వారాల్లో కూడా తక్కువ కాలేదు అంటేనే మనకు స్పాండిలోసిస్ ఉంది అన్నట్లు మనం చెప్పుకోవచ్చు. సో స్పాండిలోసిస్ ఉన్నా లేదంటే మనకు మయాల్జియా ఉన్నా మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి ట్రీట్మెంట్ అనేది ఉందమ్మా. ఒకసారి మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. కానీ అప్పుడు వరకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఇంట్లో ఏం చేసుకోవచ్చు దీనికి తక్కువ చేసుకో